ఈరోజు రెవెన్యూ పరంగా మొదట చర్చకు వచ్చినప్పుడు మరి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఏ విధంగానైతే పెట్టారో మరి ప్రధానమైన కార్యక్రమం ధరణి ధరణికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ పాలసీ అంశాన్ని ప్రత్యేకంగా ఆ రోజు చెప్పినప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు రెవెన్యూ పరంగా ఉన్న దాదాపు అన్ని సమస్యలు కూడా ఈ ధరణి పోర్టల్ ద్వారా పరిష్కారం అవుతుందని ఇది సర్వరోగ నివారణి అని ప్రధానంగా చెప్పటం జరిగింది అధ్యక్ష మీరు చూస్తే ధరణి పోర్టుకు ఈ పోర్టల్కు సంబంధించిన సమస్యలు అనేకంగా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో అనేక పత్రికల ద్వారా ఈరోజు ఇక్కడ ఉన్న గౌరవ సహచర శాసనసభ్యుల వారి వారి నియోజకవర్గాల్లో ప్రతినిత్యం అనునిత్యం పొద్దున్న లేవుగానే ధరణికి సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయాలని సంబంధిత తహసీల్దార్ గారితోని కలెక్టర్ గారితో అదేవిధంగా సిసిఎల్ఏ సంబంధించిన అధికారులతోని మాట్లాడాలని ప్రతిరోజు ఇదే విధమైన రిప్రజెంటేషన్ ఉంటాయా లేదో గౌరవ సభ్యులను అడగాలి అధ్యక్ష ఈరోజు చాలామంది చాలా సమస్యలు ధరణికి సంబంధించి ఈరోజు సమస్యలు పరిష్కారం అవుతాయి అయితే ఈ విధంగా సమస్యకు పరిష్కారంకి దీనికి ఒక మార్గం ఏర్పడుతుందనే ఒక ఆశతో చాలామంది కూడా ఈ చూస్తున్న సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో చాలా చోట్ల అధికారుల తప్పిదాలతో భూములు అమ్ముకున్న యాజమాన్యులు పోర్టల్లో ప్రత్యక్షం అవ్వగా వాటిని కొనుగోలు చేసి ఏండ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు మాత్రం కనిపించటం లేదు అధ్యక్ష ఈ సమస్యకు సంబంధించి అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం ఎప్పుడో అమ్ముకున్నవారు అమ్ముకొని ఈరోజు దున్నుకుంటూ ఉంటే చాలామంది పేదవారికి సంబంధించి వారి పోర్టల్లో వారి పేరు కనబడతలేదు కనబడ్డప్పుడు తహసీల్దార్ దగ్గర పోతే ఇది మా సమస్య కాదు కలెక్టర్ దగ్గర పోమ్మంటా ఉన్నారు కలెక్టర్ దగ్గర పోతే నిన్నగాక మొన్నటి వరకు కూడా కలెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే మాకు సిసిఎల్ఏ నుంచి మాకు ఇంకా రాలేదు అప్రూవల్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఈరోజు ఈ సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు దాని పరిష్కారం గురించి ఆలోచన చేయండి ఈరోజు ద ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత చాలామందికి హక్కుపత్రం లేక నాలుగు లక్షల మంది రైతు సోదరుల మీరు మరి మీ సేవాదారు తీసుకున్న అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ సమస్య పరిష్కారం చేయడానికి ఏర్చు చేపట్టారు ఆ రోజు ల్యా ఇప్పుడు మొన్న ఈ మధ్యలో చూసాం అధ్యక్ష ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉన్నప్పటికీ ఒక వ్యక్తి పేరిట వందలాది ఎకరాలు చూపెట్టడాన్ని ధరణి పోటలు పనితనానికి నిదర్శనం మనం చూసాం మొన్న నల్గొండలో సార్ అప్పుడెప్పుడో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో వారి భూములు పోయినా ఈరోజు కూడా ధరణి పోర్టల్లో వారి పేర్లు కనబడటం వల్ల చాలామంది సాగు చేసుకుంటున్న ఆ రైతు సోదరుల వ్యధ మళ్ళా తిరిగి తిరిగి చాలామంది వేల మంది సార్ వారికి ఉన్నది వందల ఎకరాలు అవే అదేవే యథావిధిగా దానిలో ధరణి పోర్టల్లో రావటం వల్ల ఈ విధంగా జరిగింది ఈరోజు మ్యుటేషన్ కానీ పార్టీషన్ కానీ పౌతి కానీ పేర్ల తప్పులు ఖాతాల నవీకరణ డబుల్ ఖాతాలను తొలగించడం వ్యవసాయేతర భూముల గుర్తింపు ప్రభుత్వ భూముల గుర్తింపు రికార్డులను నవీకరించి కొత్త పాస్బుక్లను మంజూరు చేశామన్న మాటల్లో చాలా వరకు నిజం లేదు అధ్యక్ష ఈరోజు మీకు స్టాటిస్టిక్స్ పరంగా చూపెట్టడానికి ఉంటే కానీ ఈ విధమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్న సందర్భంలో వీటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ధరణిలో తమ భూమి కనిపించక ఈ ఏడాదిలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష ఒకరు గుండెపోతుందని చనిపోయారు ఈ విధంగా వెలుగులో రాని అనేక అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావదలుచుకున్నాం అధ్యక్ష ఇన్నాళ్ళు ధర్ణీపూట లోపాలు సంబంధించి ఆందోళనలు ఆత్పత్యలకు దారితీస్తే ఇప్పుడు ఏకంగా ఘర్షణలకు హత్యలకు దారితీస్తూ ఉంది ముందుగా కొనుక్కున్న వారికి కొత్తగా కొనుగోలు చేసిన వారికి మధ్య వివాదాలు ఏర్పడుతూ ఉన్నాయి ఉద్రిక్త పరిస్థితులు అనేక చోట్ల చోటు చేసుకుంటా ఉన్నాయి రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఆ డేటా కూడా చెక్ చేయాల్సిందిగా ఉన్న తహసీల్దార్లు ఏమీ పట్టించుకోవటం లేదని అనేక సందర్భాల్లో మన దృష్టికి వచ్చినాయి భూములు అమ్మిన పాత రైతుల పేర్ల మీద కొత్త పాస్ బుక్లు జారీ అయ్యాయి దీని ఆధారంగా వీటిని తిరిగి మరో వ్యక్తులకు అమ్మేస్తా ఉన్నారు ధరణిలో వివిధ గ్రీవెన్స్ మాడ్యూల్స్ ద్వారా తీసుకున్న దరఖాస్తులు ఐదు లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయని మరి మా అంచనా వివిధ స్పీకర్ సార్ మొన్న గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కూడా మిత్రులు ఈ ధరణి గురించి కొంత మాట్లాడినారు సార్ ఆ రోజు ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా చాలా వివరంగా లెక్కలతో సహా ఆధారాలతో సహా స్పష్టంగా ప్రభుత్వం తరఫున చెప్పడం జరిగింది అధ్యక్ష మళ్ళీ గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు కూడా వివరంగా చెప్తారు కానీ శ్రీధర్ బాబు గారు ఉపన్యాస ధోరణి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో భూముల విషయంలో భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో అసలు ధరణి అనే ఈ ప్రాజెక్ట్ తెచ్చిన తర్వాత ధరణి అనే ఒక మరి ఒక కానుకను రైతులకు అందించిన తర్వాత నేను మొన్న కూడా చెప్పాను సార్ ఆరేళ్లలో ముప్పై లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ అయితే ముప్పై ముప్పై రెండు సబ్జెక్టు కరెక్షన్ ఈ సంవత్సరం నరలోనే ఇరవై మూడు లక్షల తొంభై రెండు వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినాయి వాల్యూమ్ పరంగా చూస్తే దానిని కంటే ముందు కంటే కూడా ఇంకెక్కువైనాయి అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఇప్పుడు వారు చెప్తున్న ఉపన్యాసం ధోరణి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో అసలు మొత్తం వ్యవస్థ అంతా కకావికలం అయిపోయింది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష ఈరోజు వాస్తవం ఏంటంటే ప్రపంచం ఎట్లా తయారైందంటే అన్ని సవ్యంగా జరిగితే ఎవరు మాట్లాడరు ఎక్కడో ఒక చిన్న చిన్న దో లోపం ఉంటే దాన్ని మాత్రం భూతద్దంలో పెట్టి రాయడం ఈ మధ్యన ప్రసార మాధ్యమాలకు కూడా అదొక ఫ్యాషన్గా మారిపోయింది మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు కుక్కని మనిషి మనిషి గరిస్తే వార్త అన్నట్టు అంతా బాగుంటేనేమో ఎవరు మాట్లాడరు అధ్యక్ష ఎక్కడో ఒకటో రెండో లోపాలు ఎక్కడో అసాధారణంగా జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి మొత్తం రాష్ట్రం అంతా గందరగోళం ఉంది అసలు ఏమీ జరగడం లేదు అనే పద్ధతి ఏదైతే ఉపన్యాస ధోరణి ఏదైతే మీద ఉందో సార్ మొన్ననే బట్టిగారు చెప్పారు ఊకదంపుడు ఉపన్యాసం ఇప్పుడు మాకు అర్థమవుతుంది శ్రీధర్ బాబు గారు ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏంటో ఇట్లా ఏకపక్షంగా ఏకపక్షంగా అసలు ధరణి అనేది ఇప్పుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు బయట ధరణిని రద్దు చేస్తాం అని చెప్తున్నాడు అది మరి వారి పార్టీ విధానమా ధరణిని నిజంగా చెప్పండి మీ పార్టీ విధానమే అయితే ధరణిని రద్దు చేయడం అనేది పార్టీ విధానంగా చెప్పండి ధరణి వల్ల రైతులకు ఏ లాభం లేదు మేము రద్దు చేస్తామని చెప్పండి మేము గతంలో మేము ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే అయితే లంచ లంచాలకు ఇష్ లంచం ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ కాకుండా లంచం ఇవ్వకపోతే మ్యూటేషన్ కాకుండా రైతులను రాక్షసంగా కర్కశంగా పీడించినారో అదే కరెక్ట్ అదే పద్ధతి మేము తీసుకొస్తామని శ్రీధర్ బాబు చెప్పదలుచుకున్నారా చెప్పమనండి కాంగ్రెస్ విధానమే అది రైతులను పీడించడమే మా విధానం రైతులను తొక్కడమే మా విధానం రైతుల పట్ల కర్కశంగా వ్యవహారం చేయడమే విధానం లంచగొండితనం ఉండాలి రెవెన్యూ వ్యవస్థలో అదే వాళ్ళ విధానం అయితే అదే స్పష్టం చేయమనండి కానీ లెట్ ద మెంబర్ నాట్ మేక్ స్పీంగ్ రిమార్క్స్ సార్ ఎందుకంటే ఇంత చక్కగా జరుగుతున్న వ్యవస్థలో నిందారోపణలు చేసే విధంగా అది కూడా ఆధారం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం మంచిది కాదు గౌరవనీయులు నీళ్ళు వారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసిన పెద్దలు కాబట్టి వారి లెజిస్లేచర్ని అదేవిధంగా లెజిస్లేచర్ని అదేవిధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడవద్దని గౌరవ సభ్యులకు విజ్ఞప్తి సార్ సార్ గౌరవ మంత్రి గారు చెప్పారు మా స్టాండ్ ఏది సార్ ధరణికి సంబంధించి అంతఃపూర్వకం రెవెన్యూ చట్టంలో అనేక కాలమ్స్ ఆ భూములకు సంబంధించి ఆ భూములను దున్నుతున్నవారు ఆ భూములు పొజిషన్లో ఉన్నవారు ఆ భూములకు సంబంధించి న్యాయపరంగా అడ్వర్స్ పొజిషన్ కింద ఉన్న అనేక కాలమ్స్ ఏవైతే తీసివేయబడ్డాయో మా అధ్యక్షుల వారు కానీ పార్టీ పరంగా ఉన్న స్టాండ్ కానీ ఈరోజు అసలుదారు ఎవరైతుంటారో కౌల్దారు ఎవరైతుంటారో కౌల్దార్కి దారికి ఈ కాలమ్స్ అన్నిటిని కూడా రెస్టోర్ చేసే క్రమంలో చాలా మందికి ఇప్పుడు తీసివేశారు కనుక రెస్టోర్ చేయకుండా అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఈ సందర్భంలో ఆ విషయ ప్రస్తావన గురించి మీరు ధరణి అని పేరు పెట్టారు కానీ ఈరోజు ఆ కాలమ్స్ అన్ని కూడా తిరిగి వచ్చి ఎవ్వరికీ కూడా అన్యాయం కాకుండా చూడటానికే ఆలోచన చేసింది ఆలోచన ప్రక్రియనే మా నాయకుడు చెప్పింది ఈరోజు ధరణిలో ఉన్న ఇబ్బందులు కానీ ఈరోజు సార్ సార్ నేను మాట్లాడింది రెండు నిమిషాలు ఐమ్ ఓన్లీ రెస్పాండింగ్ టు యూ ఐమ్ ఓన్లీ రెస్పాండింగ్ టు యూ సార్ ఐమ్ ఓన్లీ సార్ వీళ్ళ ధోరణి ఎట్లా ఉందంటే మరి వీళ్ళకి వీళ్ళ అధ్యక్షుడికి శృతి ఉందో లేదో మాకు తెలియదు సార్ వాళ్ళ అధ్యక్షుడేమో ధరణి రద్దు చేస్తా అంటాడు మరి ఇక్కడ ఉన్న శ్రీధర్బాబు గారేమో మా అధ్యక్షుడు అట్లా అనలేదు నాకు కావాలంటే ఇప్పుడు మీకు ఇప్పుడే కావాలంటే ప్రెస్ క్లిపింగ్ మీకు చూపెడతాను ఇంకా అరాచకం ఏంటంటే సార్ ఎంత ఎట్లా తయారైనారంటే వాళ్ళ పార్టీ వ్యక్తులు వీళ్ళని ఎవరు ప్రజలు పట్టించుకోవట్లేదు సార్ ఎక్కడ కూడా పోటీ చేస్తే ఎలక్షన్లో డిపాజిట్లు రావట్లేదు ఆఖరికి ఎట్లా ఎక్కడికి దిగజారిపోయినారంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో వీళ్ళ అధ్యక్షుడు నిన్న మాట్లాడతాడు అధ్యక్ష బయట ఏదో పాదయాత్ర చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి అధికారిక కార్యాలయమైన ప్రగతి భవన్ ను చేయాలని మాట్లాడే ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష దాన్ని సమర్థిస్తూ దాన్ని సమర్థిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళ సభ్యురాలు మాట్లాడతారు ఇక వీళ్ళు వచ్చి మాకు ఇక్కడ శాసనసభలో నీతులు చెప్తారు అధ్యక్ష మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఒకటే అడుగుతా ఉన్నాం వాళ్ళ పార్టీ కంటూ ఒక వైఖరి అంటూ ఉందా లేదా వాళ్ళ అధ్యక్షుడికి వాళ్ళకి ఏమైనా గ్యాప్ ఉంటే మాకు సంబంధం లేదు ధరణిని ఎత్తివేయడం మీ ఉద్దేశమా ప్రగతి భవన్ ను బద్దలు కొట్టడం ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయాలనడం ఒక సిద్ధాంతమా ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరా ఇదేనా కాంగ్రెస్ పార్టీ ఒక విధానం అంటే ఇంత ఇంత అరాచకంగా ఇంత దుర్మార్గంగా ఇట్లా అడ్డగోలుగా మాట్లాడవచ్చా అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఈ రకంగా మాట్లాడవచ్చా దాన్ని సమర్థిస్తూ వాళ్ళ సభ్యురాలు మాట్లాడవచ్చు అధ్యక్ష ఏంటంటే వ్యవస్థలో ఎవరు శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో అక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయితే అక్కడ ఉంటారు కానీ ముఖ్యమంత్రి గారి అధికార నివాసాన్ని ఫెయిల్ చేయాలి ధరణిని రద్దు చేయాలి ఒక్కటన్నా పాజిటివ్ మాట వస్తుందా మీ నోటెంబడ ఎప్పుడు ఇది తీసేయాలా అది ఎత్తేయాలా అది ఫేల్ చేయాలి తప్ప ఒక్క పాజిటివ్ మాట ఇందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కాకుండా పోతుంది అధ్యక్ష ఇక్కడైనా వాళ్ళ వైఖరి మార్చుకోమని విజ్ఞప్తి చేస్తాం